ఇక రాష్ట్రాల మధ్య లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగృతలతో ఏర్పాట్లు చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని తాము తొలగించలేదని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇక వాహనమిత్ర రెండో ఏడాది పథకాన్ని కూడా ఈ ఏడాది జూన్ 4న సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ఓనర్ కమ్ డ్రైవర్లకు 10,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. అక్టోబర్ 4వ తారీఖు కిందటి సంవత్సరం ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యమంత్రి గారు. ఈ సంవత్సరం రెండో విడతగా జూన్ 4వ తారీఖున వాహనమిత్ర ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయబోతున్నారు. ఈ దానికి లాంచ్ చేయడానికి ముందుగా లబ్ధిదారుల యొక్క ఎంపిక కానీ లేదా అప్లికేషన్స్ కానీ దాని గురించి మీ ద్వారా ఒకసారి రాష్ట్రంలోని ఆటో మరియు ట్యాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా అంటే ఓనర్ కమ్ డ్రైవర్లందరికీ మరొకసారి మీ ద్వారా తెలియజేసేది ఈ నెల 26వ తారీఖు అంటే మే 26వ తారీఖు లోపు మొత్తం అప్లికేషన్స్ ప్రక్రియ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు పూర్తి చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ కోవిడ్ సందర్భంగా వైరస్ సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కవరేజ్ ఉంది కాబట్టి ఫ్రంట్ లైన్లో వాళ్ళని వాడండి అని చెప్తే వారిని పని ఆపేయండి వారికి జీతం ఆపేద్దాం ఇట్లాంటిది ఒక్క సర్క్యులర్ కూడా లేదు.